మనందరికీ కూడా బిలియనియర్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్వెస్టర్ అయిన ఎలాన్ మస్క్ గురించి తెలిసింది. కేవలం 51 ఏళ్ల వయసులోనే అతను చాలా పెద్ద విజయాన్ని సాధించాడు. అతని యొక్క ఆస్తి ఒకనొక టైంలో అయితే $250 బిలియన్ వరకు కూడా టచ్ అయింది. ఈ ప్రపంచంలోకెళ్ళ అత్యంత రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో అతని ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం అతని ఆస్తి తగ్గి ఈరోజు ఈ వీడియో చేసే టైంకి అతను $178 బిలియన్తో ఉన్నాడు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అతనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత బెర్నార్డ్ ఆర్నాల్డ్ $158 బిలియన్తో, తర్వాత థర్డ్ పొజిషన్లో గౌతమ్ అదానీ $132 బిలియన్తో ఉన్నాడు. ఎలాన్ మస్క్ ఒక టెక్ జీనియస్. అతను టెస్లాలోని మేజర్ ఇన్వెస్టర్, అలాగే స్పేసెక్స్ ని స్థాపించిన వ్యక్తి కూడా అతనే. ఈ స్పేసెక్స్ ఒక ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్, అలాగే స్పేస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కంపెనీ కూడా. దీన్ని 2002 సంవత్సరంలో లాంచ్ చేశారు. స్పేసెక్స్ స్పేస్లోకి ఏమైనా లాంచ్ చేయాలంటే వాటికి కావాల్సిన స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది, అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ కార్పొరేషన్లో కూడా అది పనిచేస్తూ ఉంది. ఇప్పటికే చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ని ఈ స్పేసెక్స్ అందించింది. వాటిలో అత్యంత పాపులర్ ప్రొడక్ట్స్ ఏవి అంటే Falcon 9, అలాగే Falcon Heavy లాంచ్ వెహికల్స్. ఇవి మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర చాలా రాకెట్ ఇంజిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్గో డ్రాగన్ ఉంది, అలాగే క్రూజ్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది, స్టార్లింగ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఉంది, రాకెట్ ఇంజిన్ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ కాన్స్టలేషన్ ఇప్పటికే ఎన్నో మిషన్స్ ద్వారా అవుటర్ స్పేస్లోకి ఎన్నో శాటిలైట్స్ని ప్రవేశపెట్టింది. సో ఆబ్వియస్లీ స్పేస్ ఎంథూసియస్ట్ అందరికీ కూడా ఆ శాటిలైట్స్ని, ఆ శాటిలైట్స్ చుట్టూ ఉన్న ఫుటేజెస్ని చూడటం అంటే చాలా ఇంట్రెస్ట్. అటువంటి ఈవెంట్ని చూడడానికి చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఆ మిషన్స్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ విజువల్స్ బయటపడుతున్నాయి. స్పేసెక్స్ రన్ చేస్తున్న చాలా స్పేస్ క్రాఫ్ట్స్ స్పేస్లోకి వెళ్తున్న టైంలో కొన్ని మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ని కూడా రికార్డ్ చేశాయి. సో అవన్నీ కూడా ఏలియన్స్కి సంబంధించినవి అయి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా ఎలాన్ మస్క్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమని రివీల్ చేశాడంటే, స్పేసెక్స్ కెమెరాస్ కంటిన్యూస్గా కొన్ని అంతు చిక్కని భారీ ఆబ్జెక్ట్స్ని స్పేస్లో కనుగొంటున్నాయని తెలియజేశాడు. వాటి యొక్క మిషన్స్లో భాగంగా అవి రికార్డ్ చేస్తున్న టైంలోనే ఇవన్నీ కూడా కనబడుతున్నాయని చెప్పాడు. కాకపోతే అవేంటనేది ఆయన కూడా ఇంకా అర్థం కావట్లేదు, ఎవరికి ఇంకా తెలియలేదని తెలియజేశాడు. అయితే అసలు వాళ్ళ దగ్గర అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన విజువల్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే, స్పేసెక్స్ చాలా పెద్ద సంఖ్యలో శాటిలైట్ లాంచెస్ చేస్తూ ఉంది. స్పేసెక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా సుమారుగా 40 దేశాలకి ఇంటర్నెట్ యాక్సెస్ని అయితే ఇస్తోంది. అండ్ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, గ్లోబల్ మొబైల్ సర్వీస్ని 2023 కల్లా అందించాలి అని. ఈ శాటిలైట్స్ని 2019 నుంచి పెద్ద సంఖ్యలో అంతరిక్షంలోకి లాంచ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నవంబర్ 2022, అండ్ ఇప్పటికీ సుమారుగా 3000కి పైగా స్మాల్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి ఈ స్పేసెక్స్ పంపించింది. అవన్నీ కూడా ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, కింద ఉన్న గ్రౌండ్ రిసీవర్స్తో కంటిన్యూస్గా కమ్యూనికేట్ చేస్తూ ఇంటర్నెట్ని అందించాలి చాలా దేశాలకి అని. అండ్ ఈ కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, 2023 నాటికి 12000 శాటిలైట్స్ని పెట్టాలి అంతరిక్షంలోకి. అండ్ భవిష్యత్తులో మొత్తం కలిపి 42000 శాటిలైట్స్ని, అంటే చిన్న చిన్న శాటిలైట్స్ వాటన్నిటిని కూడా అంతరిక్షంలోకి పెట్టాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. June 2022 నుంచి స్టార్లింక్ సుమారుగా 500,000 మంది సబ్స్క్రైబర్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ని అయితే అందిస్తోంది. అండ్ వాళ్ళ యొక్క శాటిలైట్ డెవలప్మెంట్ ఫెసిలిటీ రెడ్మండ్ వాషింగ్టన్లో ఉంటుంది. అండ్ దాని లోపలే స్టార్లింక్ రీసెర్చ్ సెంటర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆర్బిట్ కంట్రోల్ టీమ్స్ ఉంటాయి. నిజానికి స్పేసెక్స్ని లాంచ్ చేయడానికి ముందే కొన్ని దశాబ్దాల తర్వాత చేసే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని ఖర్చుల గురించి, దాని యొక్క డిజైన్ గురించి, దాని యొక్క బిల్డింగ్ గురించి, దాని యొక్క డిప్లాయింగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అండ్ అప్పట్లోనే $10 బిలియన్ అవుతుంది అనే ఒక అంచనాకైతే వచ్చారు. చూడడానికి ఇది చాలా పెద్ద అమౌంట్లా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ స్పేసెక్స్ కంపెనీ యొక్క ఎస్టిమేషన్ ఏంటి అంటే, 2025 నాటికి ఆ కంపెనీకి ఒక ఏడాదికి $30 బిలియన్ ఆదాయం వస్తుందని నమ్ముతుంది.
దట్స్ అ హ్యూజ్ అమౌంట్. సో వాళ్ళకి ప్రాఫిట్స్ అయితే చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి, సో ప్రాబ్లం అయితే లేదు. కానీ కొంతమంది ఆస్ట్రోనోమర్స్ మాత్రం ఈ విషయంలో కొంచెం బాధపడుతున్నారు, కొంచెం కంగారు పడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పటికే స్పేస్లో శాటిలైట్స్ యొక్క సంఖ్య, అలాగే స్పేస్ డెబ్రిస్ ఇదంతా కూడా బాగా పెరిగిపోతుంది. ఒకవేళ ఈ చిన్న చిన్న శాటిలైట్స్ ఇలాగే పెరిగిపోతూ వచ్చినట్టయితే ఫర్దర్గా స్పేస్ మొత్తం డెబ్రిస్తో నిండిపోయే అవకాశాలు ఉంటాయి. అది చాలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది అని అయితే వాళ్ళు భయపడుతున్నారు. బట్ మొదట్లోనే ఈ టాపిక్స్ అన్నీ కూడా వచ్చాయి. స్పేస్ ఎక్స్ వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ స్మాల్ శాటిలైట్స్కి కొన్ని కొన్ని అప్గ్రేడ్స్ చేసింది, కొన్ని ఆల్టరేషన్స్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్లో అయితే పంపిస్తున్నారు. అలా పంపడం వల్ల కూడా డెబ్రిస్ సంఖ్య తగ్గుతుంది, అలాగే వాటి యొక్క బ్రైట్నెస్ని కూడా ఆపరేషన్ టైంలో తగ్గిస్తూ వస్తున్నారు. సో అలా కూడా స్పేస్లో లైటింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇలాగ అన్ని రకాలుగాను కూడా వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. 2018 ఫిబ్రవరి నుంచి 2022 మధ్యలో స్పేస్ ఎక్స్ సుమారుగా 2099 శాటిలైట్స్ని ఆర్బిట్లోకి అయితే లాంచ్ చేసింది. మార్చి 2020లో ఆ కంపెనీ వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆ కంపెనీ సగటున ఒక రోజుకి 6 శాటిలైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని తెలియజేశారు. అలాగే ఈ స్టార్లింక్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో అది కూడా నార్మల్ ట్రెడిషనల్ శాటిలైట్స్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్తో పోల్చినట్టయితే చాలా సుపీరియర్గా ఉంటుంది. సో దాని కారణంగా చాలామందికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. సో స్టార్లింక్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్, దానికి లిమిటేషన్స్ కూడా ఏమీ లేవు. దాన్ని మనం ఎంతలా కావాలనుకుంటే అంతలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో భవిష్యత్తులో అందరికీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి, అండ్ ఏ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో లేదో ఆ ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ ఇవ్వాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో కొన్ని కొండ ప్రాంతాలు కావచ్చు, ఎత్తైన ప్రదేశాలు కావచ్చు, వాటిల్లో మనకి సిగ్నల్ సరిగ్గా రాక, వచ్చిన ఇంటర్నెట్ సరిగ్గా రాక ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. లోయల వంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్స్ ఉండవు. అటువంటి ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందించాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఒక సింగిల్ స్టార్లింగ్ శాటిలైట్ 260 కేజీల బరువు ఉంటుంది, అండ్ ఇవి లో ఎర్త్ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటాయి. భూమి నుంచి 1100 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే తిరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ యొక్క మొట్టమొదటి లార్జ్ డిప్లాయ్మెంట్ May 2019 జరిగింది. వాళ్ళు ఒకటేసారి 227 కిలోల బరువు ఉన్న శాటిలైట్స్ని, 60 శాటిలైట్స్ని అంతరిక్షంలో కదిలారు. అండ్ వాటన్నిటినీ కూడా 550 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంచారు. ఎందుకంటే స్పేస్ ఎన్విరాన్మెంట్ విభాగం కొంచెం ఆలోచిస్తూ ఉంది, మరీ ఎక్కువ ఎత్తులోకి పెట్టినట్టయితే వాటి కారణంగా ప్రాబ్లం వస్తుందేమో అని. ఎందుకంటే ఈ శాటిలైట్స్ అన్నీ కూడా అక్కడ ఆప్టికల్ ఇంటర్ శాటిలైట్ లింక్స్ని క్రియేట్ చేస్తాయి, అండ్ అంతేకాకుండా ఎర్రే బీమ్స్ని కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. దాని ద్వారానే డిజిటల్ ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అది కూడా క్యూ అండ్ కే బ్యాండ్స్లో చేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత లేజర్ శాటిలైట్స్ని లాంచ్ చేశారు, లేజర్ లింక్స్ లేకుండా. అవి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయబడ్డాయి 2020 యొక్క లాస్ట్లో, అండ్ ఆ తర్వాత నుంచి కూడా వాటినే పంపిస్తూ వచ్చారు. అండ్ ఆ తర్వాత 1440 శాటిలైట్స్ అయితే పంపించారు. వాటన్నింటినీ కూడా 72 ఆర్బిటల్ ప్లేన్స్లో ప్లాన్ చేశారు. అంటే ఒక్కొక్క ఆర్బిటల్ ప్లేన్కి కూడా 20 శాటిలైట్స్ ఉంటాయన్నమాట. స్టార్లింక్ ఇంకొక ప్లాన్ కూడా చేస్తోంది. అదేంటంటే స్టార్లింక్ శాటిలైట్ని స్టార్షిప్ ద్వారా పంపాలనుకుంటోంది. ప్రజెంట్ దీని గురించి రీసెర్చ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఒక రాకెట్ కూడా డెవలప్మెంట్ వర్క్లో ఉంది. అది కనుక పూర్తయినట్టయితే అది చాలా పెద్ద సంఖ్యలో పేలోడ్ని తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటుంది. సో ఎలాన్ మస్క్ దీని గురించి కూడా చెప్పాడు. ఈ శాటిలైట్స్ అన్నీ కూడా అంతరిక్షంలో ఎగురుతూ ఉన్నప్పుడు మనం వాటిని చూసినట్టయితే మనకి ఫ్లాట్ యుఎఫ్ఓస్ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందని కూడా చెప్పాడు ఆయన. అయితే స్టార్లింక్ ప్రజెంట్ అయితే ఒక లాంచ్ వెహికల్ని కలిగి ఉంది. బట్ దానికంటే పెద్ద లాంచ్ వెహికల్ని తయారు చేసి దాని ద్వారా ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. దానికి version 2.0 అని పేరు పెట్టారు. సో అది ఏదో ఒకటి భవిష్యత్తులో జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇంత భారీ సంఖ్యలో అంతరిక్షంలోకి శాటిలైట్స్ లాంచ్ అవుతున్నాయంటే ఆబ్వియస్లీ ప్రజలకి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాటిని చూస్తూ ఉన్నారు, వాటి యొక్క లాంచ్ వీడియోస్ అన్నింటినీ కూడా చాలామంది చూస్తున్నారు. అటువంటి టైంలోనే ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చాలా అంటే చాలా భారీ ఆబ్జెక్ట్ని గమనించారు. అది ఒక సిగరెట్ ఆకారంలో ఉంది. అది ఈ స్టార్షిప్కి కొంచెం దూరంగా ప్రయాణిస్తూ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇది మొదటిసారి ఏమీ కాదు, ఇంతకు ముందు కూడా ఇలాగే స్పేస్ ఎక్స్ కెమెరాస్కి చాలా అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అయితే కనబడ్డాయి. వాటన్నింటినీ కూడా ఇంకా స్టడీ చేస్తున్నారు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం. బట్ కేవలం స్పేస్ ఎక్స్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఏ కంపెనీ స్పేస్లోకి ఏదైనా రాకెట్ లాంచ్ చేసినా కూడా ప్రతిసారి ఏదో ఒకటి కనబడుతూనే ఉంది. నాసా వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కనబడ్డాయి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కనబడ్డాయి, రష్యా వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కనబడ్డాయి. ఇలా ప్రతిసారి ప్రతి చోట కనబడుతూనే ఉన్నాయి. ప్రజలేమో వాటిని గమనించి వాటిని పిక్చర్స్ స్క్రీన్ షాట్స్ తీసుకొని బయటకి వైరల్ చేస్తూనే ఉన్నారు. అండ్ వాటి గురించి చూసిన వెంటనే అందరికీ కలిగే ఏకైక ఒపీనియన్ ఏంటి అంటే, అవి ఖచ్చితంగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అంటే యుఎఫ్ఓస్ అనేది అనిపిస్తోంది. ఎందుకంటే అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి. స్పేస్ ఎక్స్ వాళ్ళ దాంట్లో కనబడిన ఆబ్జెక్ట్ కూడా స్లో మోషన్లో చూసినప్పుడు మాత్రమే కనబడింది, ఫాస్ట్గా చూసినప్పుడు వాళ్ళకి కూడా కనబడలేదు అది. ఎందుకంటే అది కూడా అంతే ఫాస్ట్గా మూవ్ అయింది. సో దాన్ని స్లో మోషన్లో చూసినప్పుడు ఇది కనబడితే దాని స్క్రీన్ షాట్లు తీసుకొని బయటకు రిలీజ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా యుఎఫ్ఓనే అనుకున్నారు. ఎందుకంటే అది ఒక వింతైన సిలిండ్రికల్ ఆబ్జెక్ట్,
అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏమని చెప్పారంటే ఇది జస్ట్ ఒక స్పేస్ డెబ్రిస్ మాత్రమే అని కొట్టిపడేసే ప్రయత్నం చేశారు. కానీ ఏలియన్ ఎంథూసియస్ట్లు, కాన్స్పిరసీ థియరీస్ట్లు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా యుఎఫ్ఓనే అని చెబుతున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి. అండ్ పెంటగాన్ కూడా రీసెంట్గా కొన్ని యుఎఫ్ఓ వీడియోస్ని అయితే రిలీజ్ చేసింది. ఆ వీడియోస్లో కూడా యుఎఫ్ఓస్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే కనబడుతోంది. సో అది ఖచ్చితంగా యుఎఫ్ఓ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉందని వాళ్ళు అయితే నమ్ముతున్నారు. సో స్పేస్ డెబ్రిస్ అనే ఆప్షన్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది, బట్ ఈ విషయంలో మాత్రం అది నిజం కాదనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ దీన్ని స్లో మోషన్లో చూస్తే ఇది కనబడింది కాబట్టి అంతకుముందు వచ్చిన లాంచ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా జాగ్రత్తగా మళ్ళీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అంతకుముందు వాటిలో ఏమన్నా మిస్ అయ్యామా, ఈసారి చెక్ చేసినట్టయితే ఏమైనా కనబడచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని కూడా మళ్ళీ కంటిన్యూస్గా చెక్ చేయడం అయితే మొదలుపెట్టారు. అండ్ వాటిలో కూడా కొన్ని విజువల్స్ అయితే కనబడ్డాయి, అవి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనబడ్డాయి. అయితే April 2022 ఒక సంఘటన జరిగింది. నాసా వాళ్ళు, స్పేసెక్స్ వాళ్ళు కలిసి సక్సెస్ఫుల్గా 4 ఆస్ట్రోనాట్స్ని ఆర్బిట్లోకి అయితే పంపించారు. అండ్ క్రూ డ్రాగన్ ద్వారా పంపించారు. అయితే మొదటంతా కూడా నార్మల్గానే జరిగింది. కానీ ఆ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది ఆ క్రూ మెంబర్స్ని భయపెట్టింది, కింద ఉన్న వాళ్ళని కూడా భయపెట్టింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసమని బయలుదేరారు. అయితే మధ్య మార్గంలో ఉండగా వాళ్ళకి ఒక విషయం తెలియజేశారు, అదేంటి అంటే వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్తో కొలిషన్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ విషయాన్ని యుఎస్ కమాండ్ వాళ్ళు వాళ్ళకి చెప్పారు. దీని గురించి మాట్లాడుతూ కెల్లీ హంపైర్స్ ఏమని తెలియజేశాడంటే ఆ ఆబ్జెక్ట్ని ఇప్పటివరకు ఎవరూ ట్రాక్ చేయలేకపోయారు, అండ్ దాన్ని అన్నోన్ కింద క్లాసిఫై చేయడం జరిగింది అని చెప్పారు. అతను నాసా యొక్క స్పోక్స్ పర్సన్. అండ్ దాన్ని ఇన్ఫార్మ్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఇంకా కొలిషన్ తప్పదు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అని అనుకోవడం జరిగింది చాలామంది. కాకపోతే అదృష్టవశాత్తు అది కొద్దిగా దూరం నుంచి ముందుకు వెళ్ళిపోయింది. బట్ స్పేసెక్స్ వాళ్ళు అయితే మాత్రం ఆ ఆస్ట్రోనాట్స్ అందరికీ కూడా ముందుగానే వాళ్ళ యొక్క ప్రెషరైజ్డ్ బెల్ట్స్లో ఉండమని చెప్పారు. ఎందుకంటే ఏ టైంలో అయినా కొల్యూషన్ జరగచ్చు అన్న ఉద్దేశంతో. అలాగే కెల్లీ హంపైర్స్ ఏమని చెప్పాడంటే అది చాలా అంటే చాలా క్లోజ్గా వెళ్ళింది, లేదంటే మేము అనుకున్నట్టుగా కొల్యూషన్ జరిగేదే అని చెప్పాడు. ఎందుకు అంటే అది వీళ్ళ కేవలం 45 దూరం నుంచి మాత్రమే వెళ్ళింది. 45 అంటే మనకు బేసిక్గా కొంచెం ఎక్కువ దూరం లాగే అనిపిస్తూ ఉండొచ్చు, కాకపోతే స్పేస్లో చాలా చిన్న దూరం అది. 45 స్పేస్లో పెద్ద మ్యాటరే కాదు. సో దీని గురించి కెల్లి ఏమని చెప్పాడంటే అసలు దాని గురించి మనకి టైం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరకలేదు, అలాగే ఒక డెబ్రిస్ అవాయిడెన్స్ మాన్యువర్ని చేయడానికి కూడా అవకాశం కుదరలేదు, ఏం చేయాలన్నా కూడా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కావాలి, బట్ మాకు ఆ సిచ్యువేషన్లో అదే దొరకలేదని చెప్పాడు ఆయన. అలాగే యుఎస్ స్పేస్ కమాండ్ స్పోక్స్ పర్సన్ అయిన ఆర్ఓడి కూడా దీని గురించి ఏమని చెప్పిందంటే పెంటగాన్ వాళ్ళు దీని గురించి ఎప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిన 7 తర్వాత ఈ విషయం గురించి మాకు తెలియజేశారు, ఇంకా తర్వాత ఫర్దర్ అనాలిసిస్ చేసుకుందామన్నా కూడా పెద్దగా టైం లేదు. సో ఇంకా కొల్యూషన్ తప్పదు అనుకున్నాము, కానీ అదృష్టవశాత్తు అది డీ కొట్టలేదు. అండ్ ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా సేఫ్గా బతికి బయటపడ్డారు. బట్ 45 దూరం అంటే ఇప్పటికీ కూడా ఆ 45 ఇది ముందుగానే కవర్ చేసినట్టయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ పరిస్థితి ఏంటి, దాంట్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ భయంకరంగానే అనిపిస్తూ ఉంటుందని చెప్పింది ఆవిడ. అలాగే April 2022 సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. అదేంటి అంటే ఒక స్విర్లింగ్ బాల్ ఆఫ్ లైట్, అంటే ఒక లైట్ కంటిన్యూస్గా తిరుగుతూ ఎవరో దాన్ని కావాలని తిప్పుతున్నట్టుగా అలా మూవ్ అవుతూ వస్తోంది. అది మౌనాకియా సమిట్ యొక్క పైభాగంలో మూవ్ అవుతూ కనబడింది. ఈ ఫుటేజ్ని క్యాప్చర్ చేసింది లైవ్ స్ట్రీమ్ కెమెరా ఒకటి, అది సుబారు టెలిస్కోప్ యొక్క పైభాగంలో ఉంది. అది సాయంత్రం 5 ఆ టైంలో కనుగొనడం జరిగింది. అయితే చాలామంది వ్యూస్ దీన్ని చూశారు. అండ్ చూడగానే ఖచ్చితంగా అది ఏదో ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పేస్ క్రాఫ్ట్, దానికి సంబంధించిన లైటే అని అనుకున్నారు. కానీ జేడి ఆమ్స్ట్రాంగ్ వంటి ఎక్స్పర్ట్స్ దీన్ని కొట్టిపడేశారు, అది వాస్తవం కాదని. జేడి ఆమ్స్ట్రాంగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మరియు అవుట్రీచ్ స్పెషలిస్ట్, ఇతను యూనివర్సిటీ ఆఫ్ హవాయ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనామీలో పనిచేస్తున్నాడు. ఆయన దీని గురించి ఏమని చెప్పాడంటే ఇప్పటివరకు మీరు నమ్ముతున్న థియరీస్ అన్ని కూడా అబద్ధం, అండ్ ఎవరైతే నెటిజన్స్ ఇది యుఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నారో అది కూడా వాస్తవం కాదు. Falcon 9 రాకెట్ ఒకటి లాంచ్ అయింది స్పేస్ ఎక్స్ ద్వారా ముందు రోజున. ఆ స్పేస్ ఎక్స్ Falcon 9 రాకెట్ కారణంగానే ఈ స్విర్లింగ్ లైట్ అయితే క్రియేట్ అయింది. ఆ రాకెట్ని వాండర్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేశారు, ఇది కాలిఫోర్నియాలో ఉంటుంది. ఆయన ఏమని చెప్పాడంటే దాని యొక్క అప్పర్ స్టేజ్ ఉంటుంది కదా రాకెట్ది, సో దాంట్లో ఏంటంటే సెకండ్ సెక్షన్ ఉంటుంది, అది ఫ్యూయల్ని కంటిన్యూస్గా బర్న్ చేస్తున్నప్పుడు అది ఇలాగ తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది మనకి. సో అది మనకు అలా కనబడింది అంతే తప్ప ఇంకేమీ లేదని తెలియజేశాడు అతను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత
అది ఆగిపోయింది కూడా. సో చాలా క్లియర్గా అర్థమవుతోంది అది స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క రాకెట్ అని. నేను ఇన్ఫాక్ట్ దాన్ని చాలాసార్లు విజిట్ చేశాను కూడా, అందువల్ల నాకు ఐడియా ఉంది అని చెప్పాడు ఆయన. సో అప్పుడు ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ తర్వాత ఇంకొక విషయం కూడా చాలామంది డిస్కస్ చేసుకున్నారు, అది కూడా స్పేస్ ఎక్స్ రిలేటెడే. స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ఒకరోజు పేలిపోయింది 2016 సంవత్సరంలో. అంటే కొన్ని టెస్టింగ్స్ చేస్తున్న టైంలో అది పేలిపోవడం జరిగింది. అయితే ఆ ఫుటేజ్ని చాలామంది ఎగ్జామిన్ చేశారు. అప్పుడు అది పేలిపోతున్న టైంలోనే ఒక మిస్టీరియస్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఆ రాకెట్కి చాలా దగ్గరగా ఎగురుకుంటూ వెళ్ళింది. అది ఎగురుతున్నప్పుడే ఇది పేలిపోవడం జరిగింది. సో చాలామంది దాన్ని చూసి ఒక యుఎఫ్ఓ దీనికి దగ్గరగా వచ్చింది, వాళ్లే దీన్ని పేల్చేశారు అని అయితే అభిప్రాయపడడం మొదలుపెట్టారు. చాలామంది ఏలియన్ ఎంథూసిస్ట్లు సైంటిస్టులు అందరూ కూడా దీని మీద పరిశోధనలు అయితే చేశారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమో మొదట ఏలియన్స్ అటాకే, అది ఖచ్చితంగా యుఎఫ్ఓనే అని చెప్పారు. మరికొంతమంది ఏమో అది మేబీ డ్రోన్ కూడా అయి ఉండొచ్చు, డ్రోన్ అటాక్ ఏమైనా దాని మీద జరిగి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడడం మొదలుపెట్టారు. అయితే ఫాల్కన్ 9 ఎక్స్ప్లోడ్ అయిపోవడం, ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ కనపడడం, ఇదంతా చూసిన తర్వాత అందరూ కూడా యుఎఫ్ఓస్ అయి ఉండొచ్చు అనుకోవడం జరిగింది. కానీ తర్వాత కొంతమంది ఒక థియరీతో వచ్చారు, అదేంటి అంటే అక్కడ ఉన్నది యుఎఫ్ఓ కాదు, లేదంటే డ్రోను కాదు, అక్కడ ఉన్నది ఒక బర్డ్. ఆ బర్డ్ అలా ఎగురుతూ ఎగురుతూ వచ్చింది, అది మనకి అలా చూసినప్పుడు మాత్రమే మనకి ఏదో డిఫరెంట్ ఆబ్జెక్ట్ లాగా యుఎఫ్ఓ లాగా కనబడుతోంది, బట్ నిజానికి అది ఒక పక్షి మాత్రమే. దీని గురించి యుఎస్ లాంచ్ రిపోర్ట్కి చెందిన ఒక పర్సన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అతని పేరు మైక్ వ్యాగ్నర్. అతను కూడా ఏమని చెప్పాడంటే వీళ్ళెవరూ కూడా పక్షుల్ని చూడలేదనుకుంటా, అది ఒక పక్షి మాత్రమే, అది యుఎఫ్ఓ కాదు అని తెలియజేశాడు. అండ్ చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫాల్కన్ 9 పేలిపోయిన తర్వాత కూడా పక్షి మళ్ళీ రిటర్న్ వచ్చింది అదే ప్రాంతానికి ఎగురుతూ. సో అప్పుడు చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి పక్షులు ఆ ప్రాంతంలో చాలా తిరుగుతూ ఉంటాయి. కేవలం ఈ విషయంలోనే కాదు, ఇంతకుముందు కూడా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనుకున్న సిచ్యువేషన్స్లో చాలాసార్లు ఇలాగే జరిగి ఉండొచ్చు అని కూడా ఆయన అయితే అభిప్రాయపడ్డాడు. సో మిగతా వాళ్ళు కూడా కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే ఇందాక చెప్పినట్టుగా స్పేస్ ఎక్స్ మాత్రమే కాదు అటువంటి సిగార్ షేప్డ్ అనోమాలీస్ని రికార్డ్ చేసింది. ఇంకా చాలా కంపెనీస్ చాలాసార్లు వాటి యొక్క స్పేస్ క్రాఫ్ట్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఇటువంటి వాటిని అయితే నోటీస్ చేశాయి. అండ్ అటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి కూడా. కాకపోతే స్పేస్ ఎక్స్ క్యాప్చర్ చేసింది మాత్రమే చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది. అయితే నాసా వాళ్ళు కూడా సేమ్ ఇలాంటిది ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు దాంట్లో కూడా ఒక యుఎఫ్ఓ వంటి ఆబ్జెక్ట్ ఒకటి కనబడింది. దాన్ని కూడా ఏలియన్ ఎంథూసిస్టులు చాలా కష్టపడి స్పాట్ చేసి దాని గురించి ప్రపంచం ముందుంచారు. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి దగ్గరగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఇది. అండ్ వాళ్ళందరూ కూడా అప్పుడు ఏమనుకున్నారంటే ఒక సిగార్ షేప్డ్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లో లేదంటే ఏలియన్ షిప్లో ఏలియన్స్ భూమి మొత్తాన్ని కూడా కంటిన్యూస్గా నోటీస్ చేస్తున్నారని అయితే చాలామంది అప్పుడు అభిప్రాయపడ్డారు. స్కాట్ సి వేరింగ్ అనే ఒక అలిసిపోని ఏలియన్ స్పాటర్ ఉన్నాడు. ఇతను ఏంటంటే కంటిన్యూస్గా ఏలియన్స్ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడా అన్నట్టుగా ఫోకస్ చేస్తూ ఉంటాడు అంతరిక్షంలో కనబడే విజువల్స్ మీద. అతనే మొట్టమొదటిసారిగా దీని గురించి ప్రపంచం ముందు ఉంచాడు. దీన్ని క్యాప్చర్ చేసి నాసా యొక్క ఫీడ్ నుంచి తీసుకొని అందరి ముందు పెట్టాడు. అయితే అతను ఏమంటున్నాడంటే సేమ్ ఇంతకుముందు 2006 సంవత్సరంలో స్పేస్ షటిల్ అయిన అట్లాంటిస్కి దగ్గరలో కూడా ఇటువంటిది ఒక ఆబ్జెక్ట్ కనబడింది. ఆ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఒకలాగే కనబడుతున్నాయని అయితే అతను అభిప్రాయపడ్డాడు. సో చాలామంది దీన్ని పట్టించుకోలేదు మొదట, కానీ ఆ తర్వాత అతను ఇచ్చిన లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అంటే చాలామంది ఏలియన్ ఎంథూసియస్ట్లు ఏవేవో చెప్తుంటారు కానీ వాటిలో లాజిక్స్ ఉండవు, కానీ అతను మాత్రం చాలా లాజికల్గా చెప్పాడు. దాని కారణంగా మెల్లిమెల్లిగా అతను చెప్పిన ఆలోచన చాలామందికి నిజమేనేమో అనే ఒక థాట్కి అయితే తీసుకొచ్చింది. అండ్ ఏదైతే ఆబ్జెక్ట్ కనబడిందో ఆ ఆబ్జెక్ట్ ఐఎస్ఎస్ యొక్క స్పీడ్తో, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క స్పీడ్తో మ్యాచ్ అవుతోంది. కాకపోతే ఈ ఆబ్జెక్ట్ మన ఆబ్జెక్ట్స్లో కాకుండా సెమీ ట్రాన్స్పరెంట్గా కనబడింది. సో ఇది ఖచ్చితంగా మన భూమి మీద ఉన్న ఆబ్జెక్ట్ అయితే కాకపోవచ్చని అయితే అతను తెలియజేశాడు. కాకపోతే దురదృష్టవశాత్తు దాన్ని పూర్తిగా చూద్దామనుకునే టైంకి స్క్రీన్ ఒక్కసారిగా బ్లూలోకి వెళ్ళిపోయింది, అంటే ఆఫ్ అయిపోయింది. బేసిక్గా చాలామంది చెప్పేది అదే, నాసా వాళ్ళు మనం ఎప్పుడైనా సరే యుఎఫ్ఓని కెమెరాస్ ద్వారా కనిపెట్టబోతున్నాం అని అనిపించినట్టయితే కొద్ది నిమిషాల పాటు వాళ్ళు ఫీడ్ని కట్ చేసేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇంకా మనకేమీ కనబడదు కదా. సో అందుకే వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటారని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. సో సేమ్ అంతకుముందు 2006 సంవత్సరంలో కనబడిందే ఇప్పుడు కూడా మళ్ళీ కనబడినట్టుగా, అండ్ అప్పుడు స్పేస్ షటిల్ అయిన అట్లాంటిస్ దగ్గర కనబడినట్టుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర కనబడిందని అయితే అతను అభిప్రాయపడ్డాడు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా పరిశోధనలు చేస్తే కానీ మనం చెప్పలేం. అండ్ అంతకుముందు కనబడిన దానితో పాటుగా ఒక 5 to 10 మెటల్ ఆబ్స్ కనబడ్డాయి, బట్ ఈసారి అయితే అవి కనబడలేదు. సో చూస్తూ ఉంటే సిగార్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి స్పేస్లో చాలా కామన్గా ఉంటున్నాయేమో అనిపిస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓ మువా మువా అనే దాని గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇదైతే చాలా అంటే చాలా పాపులర్ అయిన సిగార్ షేప్డ్ ఆబ్జెక్ట్స్. 2017 సంవత్సరంలో ఇది మన సోలార్ సిస్టంలోకి చాలా అంటే చాలా వేగంగా ఎంటర్ అయింది. అండ్ ఎంటర్ అయిన తర్వాత డైరెక్షన్ కొంచెం మార్చుకుని వేరే సైడ్ వెళ్ళిపోయింది, ఇంకా తర్వాత కనిపించకుండా మాయమైపోయింది.
ఇప్పటికీ కూడా దీని యొక్క పూర్తి వివరాలు శాస్త్రవేత్తల దగ్గర అయితే లేవు. దీని యొక్క స్ట్రేన్ షేపు, దీని యొక్క మోషన్, ఈ డీటెయిల్స్ మాత్రమే శాస్త్రవేత్తల దగ్గర ఉన్నాయి. బట్ కొంతమంది దీని యొక్క మోషన్ ని బట్టి ఇది ఏదో ఒక ఏలియన్ టెక్నాలజీ అయి ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయింది అండ్ వేరే ఏదో ఒక స్టార్ సిస్టమ్ నుంచి అయితే వచ్చింది. అదైతే మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్లు సుమారుగా సంవత్సరంన్నర పాటు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. సో అంతసేపు మానిటర్ చేస్తున్నారు, పైగా చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతోంది. సో చాలా దూరంగా ఉన్న ఏదో ఒక స్టార్ సిస్టమ్ నుంచే వచ్చి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం అయితే మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు దీనికి 1i అనే ఒక డెసిగ్నేషన్ ఇచ్చి 2017 U1 అనే ఒక పేరు పెట్టారు. ఈ ఓ మువ్వాని ఫస్ట్గా కనుగొన్నది రాబర్ట్ వెర్రిక్. ఇతను పెన్ స్టార్స్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. ఇది హాలకేలా అబ్జర్వేటరీలో ఉంది, ఇది హవాయిలో ఉంటుంది. అక్టోబర్ 19, 2017 ఇతను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. అండ్ అతను కనుగొన్న 40 రోజుల తర్వాత ఇది సూర్యుడికి చాలా అంటే చాలా చేరువుగా వచ్చింది, సెప్టెంబర్ 9వ తారీఖున. అండ్ శాస్త్రవేత్తలు దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పుడు ఇది భూమికి సుమారుగా 33 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ చాలా అంటే చాలా వేగంగా వస్తుంది కూడా. వెర్రికి ఇది మన సోలార్ సిస్టంలోకి రాబోతున్నట్టుగా ఫస్ట్గా కనుగొన్నాడు. కానీ శాస్త్రవేత్తలు ముందు నుంచే దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే 2016 సంవత్సరం అక్టోబర్ 14 నుంచి జనవరి 2, 2018 వరకు శాస్త్రవేత్తలు దీని మీద కంటిన్యూస్గా ఫోకస్ పెడుతూనే వచ్చారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెలిస్కోప్లు ఉపయోగించి మరి దీన్ని మానిటర్ చేస్తూ వచ్చారు. ఇది సుమారుగా 800 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మ్యారీలాండ్కి చెందిన ఆస్ట్రోనామర్ మరియు కో లీడర్ అయిన ఒక రీసెర్చర్ దీని గురించి ఏమని తెలియజేశారంటే, ఈ ఒమువామువా అనేది న్యాచురల్గా ఫామ్ అయినట్టుగానే కనబడుతోంది. సో ఇది ఏలియన్ ఆరిజిన్కి చెందింది కాకపోయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. కాకపోతే అది మాయమైపోయిన విధానం మాత్రం అర్థం కాకుండా ఉంది అని చెప్పారు. ఎందుకు అంటే అది ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ వచ్చింది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ వచ్చింది. అయితే అలా మూవ్ అవుతూ వచ్చిన ఓ మువామువా సడన్గా డైరెక్షన్ మార్చుకుని వేరే వైపు వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ దీనికి శాస్త్రవేత్తలు ఓ మువామువా అనే ఒక పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే, దీని పేరుకి హవాయన్ లాంగ్వేజ్లో ఉన్న మీనింగ్ ఏంటి అంటే మెసెంజర్ అరైవింగ్ ఫ్రమ్ ఏ గ్రేట్ డిస్టెన్స్ అని అర్థం అనమాట. సో అంత దూరం నుంచి వస్తూ అంత వేగంగా వస్తున్నది సడన్గా వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మాయమైపోవడం అని చాలా కష్టంతో కూడుకున్న పని. సో అందుకే శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అదొక క్లారిటీ రావట్లే. కొంతమంది ఏమో అది కామెట్ ఆర్ ఆస్ట్రాయిడ్ వంటిదైనా అయి ఉండొచ్చని చెబుతూ ఉన్నారు. బట్ అది కూడా ఇప్పటికీ రుజువు కాలేదు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, అది స్ట్రైట్గానే వచ్చింది, చాలా వేగంగా వచ్చింది, కానీ అది డైరెక్షన్ మార్చుకొని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే, అది సూర్యుడి యొక్క గ్రావిటీ కారణంగా కొంచెం పుల్ చేయబడింది. దాని కారణంగా అది డైరెక్షన్ చేంజ్ చేసుకొని అది ఏ వేగంతో అయితే వస్తుందో అదే వేగంతో ముందుకు వెళ్ళి కంప్లీట్గా వేరే సైడ్ వెళ్ళిపోయింది. సో అది శాస్త్రవేత్తలు చెబుతున్న థియరీ. కాకపోతే దీన్ని కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే దానికి టెయిల్ లేదు. టెయిల్ కానీ గ్యాస్ జెట్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే అది కామెట్ అనుకోవచ్చు, కామెట్ కాదు. మెట్రాయిడ్ అనుకుందామా అంటే ఆ మెట్రాయిడ్ విషయంలో కూడా మనకైతే క్లారిటీ లేదు. సో ఇది ఒక ప్లానటరీ బిల్డింగ్ బ్లాక్ యొక్క ప్లానెట్ ఎస్టిమలా, లేదంటే ఏదైనా ప్లానెట్ యొక్క ఫ్రాగ్మెంటా, లేదంటే వేరే స్టార్ సిస్టమ్ నుంచి వచ్చిన ఏదైనా ఒక మిస్టీరియస్ రాక్ ఆబ్జెక్టా, లేదంటే నిజంగానే ఏలియన్ స్పేస్ క్రాఫ్టా, ఏంటనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ డెఫినెట్గా అది రాక్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మెటల్ అయినా అయి ఉండొచ్చు. బట్ దాని గురించి మనకు క్లారిటీ అయితే లేదు ఇప్పటివరకు కూడా. కానీ యుఎఫ్ఓ ఎంథూసియస్ట్లు మాత్రం ఆ సీక్రెట్ షేప్డ్ ఎంటిటీస్ అన్నీ కూడా యుఎఫ్ఓలకు చెందినవే, అండ్ అవన్నీ కూడా ఏలియన్స్ మన మీద నిఘా పెట్టడానికి ఉంచినవే అని అయితే అభిప్రాయపడుతుంది. కొన్నిసార్లు ఏలియన్సే వాటి ద్వారా వచ్చి భూమి మీద నిఘా పెడుతున్నారని కూడా నమ్ముతున్నారు. సో ఇంకా చూడాలి ఇవి ఎప్పటికి రుజువు అవుతాయో. అలాగే ఎలాన్ మస్క్ రివీల్ చేసిన ఆబ్జెక్ట్ కూడా మనకి ఎప్పటికీ క్లారిటీని ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రస్తుతానికి అయితే దాని విషయంలో ఏ క్లారిటీ లేదు మనకి. బట్ చాలామంది అయితే మాత్రం దాన్ని యుఎఫ్ఓ ఆబ్జెక్ట్ అని నమ్ముతున్నారు. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహితర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. నో మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.